హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూగుల్ నెట్. ఈ వీడియోలో అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నాబార్డ్కి సంబంధించింది. ఓకేనా, నాబార్డ్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. ఇది మనకు వ్యవసాయకు సంబంధించిన హెడ్ ఆఫ్ ద బ్యాంక్గా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకు అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకు ఇందులో పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్. సో ఇందులో మనకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఇన్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్, దీన్ని ఆర్డీబీఎస్ అండ్ రాజభాష సర్వీసెస్. ఓకేనా, ఈ రెండు కేటగిరీలో అనమాట. మనకు వచ్చేసి ఆన్లైన్ విధానంలో, మనకు ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ ద్వారా చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇందులో మనకు జూలై 17 నుంచి అప్లికేషన్ ఇస్తే అనేది ప్రారంభమైనవి ఆగస్ట్ 7 వరకు చేసుకోవచ్చు. మనకు ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనుకుంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో కానీ లేదా సెప్టెంబర్ 1 వీక్లో కానీ పెట్టే అవకాశం ఉంది. లేదా ఈ డేట్స్ కూడా మనకు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉన్నది. మనం పోస్ట్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాంతోపాటు రిజర్వేషన్ ఎలా ఉందని చూసుకున్నట్లయితే, మనకు జనరల్గా చూసినట్లయితే జనరల్ సంబంధించిన సర్వీస్లో మనకు ఓపెన్లో 31 ఉన్నాయి, ఎస్సీకి 10, ఎస్టీకి 5, ఓబీసీ 22, ఈడబ్ల్యూఎస్ 6, టోటల్గా 74 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే ఓపెన్లో 5, ఎస్సీకి 2, ఎస్సీకి 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్లో 1, టోటల్ 13 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో 1 ఓపెన్లో ఉన్నాయి, ఎస్సీకి 1, దాంతోపాటు ఓబీసీకి 1, టోటల్ 3 ఉన్నాయి. ఎనిమిది హస్బెండరీలో ఓపెన్లో 1, ఎస్సీకి 1, దాంతోపాటు ఓబీసీలో 1 ఉంది, ఈడబ్ల్యూఎస్లో 1, టోటల్ 4 ఉన్నాయి. ఫిషరీస్లో చూసినట్లయితే ఓపెన్లో 3 ఉన్నాయి, ఎస్సీకి 1, ఓబీసీకి 2, టోటల్ 6 ఉన్నాయి. ఇది ఫారెస్ట్లో చూసుకున్నట్లయితే ఓపెన్లో 1, ఎస్సీకి 1, దాంతోపాటు ఇవి ఓన్లీ 2 ఉన్నాయి. దాంతోపాటు ప్లాంటేషన్ హస్బెండరీ చూసుకున్నట్లయితే ఓపెన్లో 2, ఎస్సీకి 1, ఓబీసీకి 2, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్లో 1, మొత్తం 6 ఉన్నాయి. ల్యాండ్ డెవలప్మెంట్ సంబంధించిన అయితే ఓపెన్లో 1 ఉన్నది, అందులో ఓబీసీ 1, టోటల్ 2 అయితే ఉన్నాయి. వాటర్ రిసోర్స్లో ఓపెన్లో 1 ఉంది, దాంతోపాటు ఓబీసీకి 1, ఇలా 2 ఉన్నాయి పోస్టులు టోటల్. ఫైనాన్స్ చూసుకున్నట్లయితే ఓపెన్లో 8, ఎస్సీకి 3, ఎస్టీకి 1, దాంతోపాటు ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 3, మొత్తం 21 అయితే ఖాళీ ఉన్నాయి. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్లో మనకు ఓపెన్లో 6 ఉన్నాయి, ఎస్సీకి 3, దాంతోపాటు ఓబీసీలో 4, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 2, ఇలా 15 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే మనకు 148 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు మనకు అసిస్టెంట్ మేనేజర్ రాజభాష అని చెప్పేసి ఒకటి ఉన్నది విభాగం, ఇందులో ఓపెన్లో 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్లో 1, టోటల్ 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 5 మనకు పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా సపరేట్గా కేటాయించడం జరిగింది అనమాట. అవి టోటల్గా ఈడ ఇక్కడ 7, దాంతోపాటు రాజభాషలో 1, టోటల్ 8 పోస్టులు అయితే మనకు దీనికి సంబంధించి కేటాయించడం జరిగింది. ఇది పీడబ్ల్యూడి వాళ్ళకి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 8 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు మినిమం బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. మనకు ఇది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రూరల్ డెవలప్మెంట్లో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మనకు జనరల్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మినిమం 60% మార్క్స్లో మనకైతే డిగ్రీ అయితే ఉండాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం 55% ఆఫ్ మార్క్స్తో డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఓకేనా, ఇదనమాట. దాంతోపాటు మనకు ఇలా అగ్రికల్చర్ ఉంది కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ 60% ఆఫ్ మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 55% ఆఫ్ మార్క్స్. మనం అగ్రికల్చర్ కాకుండా అగ్రికల్చర్ రిలేటెడ్ దాంట్లో మనకు పీజీ ఉన్నా కానీ పర్లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి మనకు బ్యాచిలర్ డిగ్రీని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్తో ఉండాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే తగ్గింపు ఉంటుంది, 55% ఉంటే సరిపోతుంది. సేమ్ ఏ కేటగిరీకి సంబంధించిన ఆ కేటగిరీలో ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మనకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఎన్విరాన్మెంటరీకి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ, దాంతోపాటు ఫిషరీస్ అయితే దానికి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఫారెస్ట్రీలో కూడా సేమ్ దానికి రిలేటెడ్కి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ప్లాంటేషన్ అంటే హార్టికల్చర్కి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేత ఉండాలి. ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ డెవలప్మెంట్ దానికి అగ్రికల్చర్ సంబంధించిన లేదా
సాయిల్ సైన్స్ సంబంధించి మనకు బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. వాటర్ రిసోర్స్ అయితే హైడ్రాలజీ లేదా అప్లైడ్ హైడ్రాలజీ లేదా జియాలజీ సంబంధించిన అప్లైడ్ జియాలజీ సంబంధించిన మనకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ సంబంధించినట్లయితే బీబీఏ కానీ లేదా బీఎంఎస్ ఇలా 60% మార్క్స్తో ఉండాలి. ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే 55%. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే బ్యాచిలర్ డిగ్రీ మనకు కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ టెక్నాలజీలో కానీ మనకు రిలేటెడ్ కంప్యూటర్ సంబంధించిన రిలేటెడ్ దాంట్లో మనకు బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. ఇది మనకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రాజభాషలో చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం. మనకి హిందీ కానీ ఇంగ్లీష్ మినిమం ఇంగ్లీష్ కానీ ఒక భాషగా ఉండాలి మనకు డిగ్రీలో. మినిమం 60% మార్క్స్తో రావాలి. దాంతోపాటు పీజీ డిప్లొమా అయిన ట్రాన్స్లేషన్ మనం మినిమం 1 ఇయర్ అయితే ఉండాలి. ఓకేనా? లేదా లేదా మాస్టర్ డిగ్రీని హిందీ కానీ ఉండొచ్చు, లేదంటే మాస్టర్ డిగ్రీ కానీ ఇంగ్లీష్ కానీ ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఇది మనకు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్. మన ఏజ్ చూసుకున్నట్లయితే మనకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మనకు ఎప్పటికంటే 1/7 అంటే 1 జూలై 2021 నాటికి 21 సంవత్సరాల మధ్య 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. మన డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 2/7/1991 నుంచి 1/7/2000 మధ్యలో మన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. దాంతోపాటు మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రిజర్వేషన్ పరంగా. మనకు ఓబీసీ వాళ్ళకి ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మినిమం 10 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అది ఉంటుంది, ఇది ఎక్స్టెన్షన్. దాంతోపాటు మళ్ళీ ఓబీసీలో పీడబ్ల్యూ ఉన్నట్లయితే 13 ఇయర్స్ వరకు అంటే 30+13 అంటే 43 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 15 ఇయర్స్ ఇలా ఉంటుంది అనమాట ఏజ్ రిలాక్సేషన్. సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫస్ట్ మనకైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమినరీకి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇవ్వడం జరిగింది. మనకు టోటల్ 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ ఉంటాయి. మనకు 2 గంటల టైం ఉంటుంది అనమాట. మనకు విభాగాల వారీగా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో 20 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన 20 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్, డిసిషన్ మేకింగ్ ఒక 10 మార్క్స్, జనరల్ అవేర్నెస్ ఒక 20 మార్క్స్, ఎకో అండ్ సోషల్ ఇష్యూస్ సంబంధించింది 1 40 మార్క్స్, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి 40 మార్క్స్, ఇలా టోటల్గా 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఇందులో క్వాలిఫయింగ్ సెక్షన్ అని మెరిట్ సెక్షన్ అని ఉంటుంది. ఈ క్వాలిఫయింగ్ సెక్షన్లో మినిమం అయితే క్వాలిఫై కావాలి. మనం మెరిట్ సెలెక్ట్ కావాలంటే మనకి ఎక్కువ మెరిట్ ఇందులో రావాలన్నమాట. ఏంటంటే జనరల్ అవేర్నెస్లో, దాంతోపాటు ఎక్కువ సోషల్ ఇష్యూస్లో, అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ దాంట్లో మనకు మెరిట్ ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కుని బేస్ చేసుకొని మనకు మెయిన్స్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ మనకు పేపర్1, పేపర్2 ఉంటుంది. పేపర్1 వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన. ఆన్లైన్ డిస్క్రిప్టివ్ ఉంటుంది అనమాట. మనకు 3 క్వశ్చన్లు వస్తాయి, దానికి 100 మార్క్స్ ఉంటుంది. మనకి ఇచ్చేది టైం వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. ఓకే, పేపర్2లో మనకు ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ సంబంధించిన ఆబ్జెక్టివ్లో ఒక 30 మార్క్స్ ఉంటాయి. దానికి 50 మార్క్స్ అంటే 30 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్, మనకు 30 మినిట్స్ టైం ఇస్తారు. దాంతోపాటు డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, 6 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఒక 4 క్వశ్చన్స్కి ఏమో 4 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో 2 క్వశ్చన్స్కి అయితే 15 మార్క్స్ ఉంటాయి, ఒక 2 క్వశ్చన్స్కి 10 మార్క్స్కి ఉంటాయి. ఇలా టోటల్ 50 మార్క్స్ అనమాట. 90 మినిట్స్ ఉంటుంది మనకు. ఓకేనా? 90 మినిట్స్లో మనం ఇది రాయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు స్పెషలిస్ట్ పోస్ట్ కూడా ఇదే ప్యాటర్న్లో ఇవ్వడం జరుగుతుంది మనకి మెయిన్స్కి సంబంధించిన డీటెయిల్స్. మన ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ అయితే చీరాల, సిక్కిం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు ఇలా మెయిన్ మెయిన్ సిటీల్లో అయితే ఉండడం జరుగుతుంది. అదే మన తెలంగాణ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి మనకు మెయిన్ సిటీలలో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫీజు వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదు. ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 150 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనకు అదే అదర్స్ అంటే ఓబీసీ వాళ్ళకు, దాంతోపాటు ఓపెన్ వాళ్ళకి ఏంటంటే 650 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. దాంతోపాటు 150 రూపాయలు ఇంటిమేషన్ ఫీజు, అలా అంటే టోటల్గా 800 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అప్లికేషన్ చేసే విధానం చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 7 ఆగస్టు వరకు మనకు అవకాశం ఉంది ఆన్లైన్ చేసుకోవడానికి.
దానికి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఫామ్ అనేది ఇదే అప్లికేషన్ ఇదే పీడిఎఫ్ ఫామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీకు క్లిక్ చేస్తే ఈ ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చూడండి, మనకు దాదాపు ఒక 33 పేపర్ల వరకు అయితే ఉన్న డీటెయిల్స్. సో నేను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అయితే చెప్తున్నాను, మీరు డీటెయిల్గా ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని ఎవ్రీథింగ్ చూడండి. అలాగే మనం అప్లై చేసుకోవడానికి కూడా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ మెయిన్ ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.